हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मनम देवुनी पूजकु वाड़े पूलनु मरियु विविध देवालयालनु संदर्शिंचेटप्पुडु मनम पुण्य स्नानम आचरिंचेटप्पुडु पूवुलनु प्रति संवत्सरं 8 मिलियन पैगा नदुललो समर्पिस्तू उंटारु। कानी ई पूवुलु तर्वात एक्कडिकि वेळ्तायो एप्पुडैना आलोचिस्तुन्नारा? ప్రతి సంవత్సరం మన భారతీయులు కొన్ని మిలియన్ టన్నుల పువ్వులను మరియు పువ్వులలో హానికరమైన స్మారక ఆలయ వ్యర్థాలు సరస్సులోని నదులలో వేయడం వల్ల మన వాటర్ కలుషితం అవుతుంది. ఈ నీటి వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వ్యర్థాల వలన హుసేన్ సాగర్ కలుషితమైంది. మహిళల బృందం వినూతన ఆలోచనతో దేవాలయాల నుండి పువ్వులను పూలదండలు వ్యర్థాలను సేకరించి పూలను వారానికి 4 సార్లు ఎండబెట్టి తరువాత వాటిని పొడి తయారు చేస్తారు. సువాసన గల సబ్బులను ధూపం కర్రలు మరియు సహజ ఎరువులు తయారీకి ఉపయోగిస్తారు. ఇలా చేయడం ద్వారా మన సరస్సు నదులు శుభ్రపరచుకోవచ్చు, అలాగే మన పర్యావరణాన్ని అందంగా ఉంచుకోవచ్చు. మనం కూడా ఇంటిలో రోజు పూజకు వాడే పువ్వులను సహజ ఎరువుగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మన పూర్వీకులు పువ్వులతో దేవునికి పూజిస్తే మంచి జరుగుతుందన్నారు. ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయి ఉంటుంది. అయితే మనం దేవుడికి పూజించిన పూలను మీరు ఇంటిలో కంపోస్ట్ ఎరువుగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు 30 నిమిషాల్లో మీ గార్డెన్ మొక్కలకు కంపోస్ట్ తయారు చేయవచ్చు. అయితే మీ ఇంట్లో పెద్ద పెద్ద మొక్కలు చెట్లు లేకపోయినా ఒక కుండీలో ఒక మొక్కను పెంచండి. చిన్న సైజు ఒక బాటిల్ తీసుకుని అందులో పూల వ్యర్థాలను వేసుకోవడానికి వీలుగా బాటిల్ని కత్తిరించాలి. అలాగే మనం వంట చేసేటప్పుడు కాయగూరల నుంచి వచ్చే వ్యర్థాలను తీసుకోవాలి. అందులో కొద్దిగా పుల్లటి మజ్జిగను, ఎండిన ఆకులు మరియు పూల వ్యర్థాలను కొంచెం మట్టి కలిపి బాటిల్లో వేసుకోవాలి. కొన్ని రోజుల్లో ఎరువుగా మారుతుంది. ఇలా వచ్చిన ఈ ఎరువును మన మొక్కలకు వాడటం వల్ల మంచి బలంగా ఎదుగుతాయి. ఇలానే మీరు ఇంట్లో చాలా ఈజీగా తయారు చేయండి. ఇంట్రెస్ట్ లేదని మాత్రం అనకండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా సంతోషం కలుగుతుంది. Thank you for watching. Subscribe Junior Genius.